ఓకే ఇంకోటి మనకి ఈ ఐదు సంవత్సరాల్లో పడ్డ కష్టం ఏదైతే ఉందో ఈ కష్టానికి ప్రతిఫలం వచ్చింది అనుకోవాలి బట్ మీరు కష్టపడ్డారు మీరు ఎలాంటి ప్రతిఫలం ఆశిస్తున్నారు ఆయన ఒక మాట చెప్పాడండి ఇప్పుడు మన ఇంటర్వ్యూలో మన ఇద్దరం కూర్చున్నాం అలాగే ఆయన జనసేన పార్టీ ఆఫీసులో అందరినీ బయటకు వెళ్ళమని ఇద్దరం లోపల కూర్చున్నాం వన్ టు వన్ పవన్ కళ్యాణ్ లేదు నేను వాడుకుని వదిలేసే రకం కదా వైసీపీ లాగా నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో నీ భవిష్యత్తు కూడా నాకు అంత ముఖ్యం నిన్ను ఒక ఎవరు ఊహించని స్థాయిలో నిన్ను నేను నిలబెడతాను నన్ను నమ్మండి అంటే చేతులెత్తి నమస్కారం అంత మాట అన్నారండి బాబు మీ మాట శిరోదార్యం అని బయటకు వచ్చాను కండ పోయేసారు ఆ రోజు నుంచి ఇమీడియట్గా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టి ఒక ఆయన కోసం ఒక నలభై ఐదు రోజులు అలా డే అండ్ డేఎన్ఏటు పనిచేసేవాడి అలా అంటే ఒక పోలాండ్ నుంచి నాకు ఒక డైలీ ఒక పది మంది చౌదరి స్టూడెంట్స్ ఉన్నారండి అక్కడ మీకు ఒక అవార్డు ఇస్తున్నామండి మేము అంటే ఏదో సరదాగా అనుకున్నాం గోల్డెన్ హెడ్ హ్యాండ్ పృథ్వీరాజ్ అని మీరు ఎటు ఉంటే అటు తంపిక మెజారిటీ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ మీరు నిలబడండి ఈసారి చూసుకోండి ఏ లో ఉంటుందో హ్యాట్రిక్ మీకు కాబట్టి మేము అవార్డు కూడా ప్రజెంట్ చేస్తున్నాం ఆగస్టులో ఎప్పుడు మేము ప్రోగ్రామ్ చేసి మేము పిలుస్తాం మిమ్మల్ని ఇలాగా దుబాయ్ నుంచి అక్కడ నుంచి యుఎస్ నుంచి డలాస్ నుంచి సో అందరూ ఏంటంటే ఒక అభిమానం ఒక నటుడుగా కాదు పర్ఫెక్ట్గా మాట్లాడతాడు ఇతను ఉన్నది ఉన్నట్టు ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది తెలిసినా కూడా ఆయన అది పక్కన పడేసి తను ఏదనుకున్నాడు అది చెప్పాలి ప్రజలకి సో అంత గవర్నమెంట్లో గొడ్డలి అని నమ్ముకున్నటువంటి వ్యక్తి గవర్నమెంట్లో ఆయన అంత డేరుగా వచ్చి ప్రజల మధ్యలో నిలబడి ఏ టైంలో ఎవడు ఏం చేస్తాడో తెలియదండి సో టే టేక్ కేర్ వైల్ యు ఆర్ గోయింగ్ ఫర్ క్యాన్వాస్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మనం మన దృష్టి అంతా ఇటుంటుందండి ప్రజలతోటి వెనక నుంచి వచ్చి ఎవడైనా ఏదైనా చేయొచ్చు సో అటువంటివి ఏమి లేకుండా జన సైనికులు రక్షణ కవచంలాగా వేరే మహిళలు వీళ్ళందరూ నన్ను చుట్టుకుని కాపాడి ఒక అద్భుతమైన ప్రచారం చేయటానికి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు అది ఓకే అదే మీరు అంటే గుర్తొస్తుంది కదా సాయితాంద గారికి పైన బీర్ బాటిల్స్తో చేశారు కదా అవును అండి పిఠాపురంలో పిఠాపురం ఓకే అయితే ఇంకొకటండి మనకి సినిమా పరిశ్రమకు సంబంధించి లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ఇబ్బందులు పడ్డారని చాలా ఇబ్బందులు అండి మామూలు ఇబ్బందులు కాదు ఇప్పుడు ఇప్పుడు ఆ సినిమా పరిశ్రమ ఎలా ఫీల్ అవుతుంది ఈ కూటమి గెలిపిన సినిమా పరిశ్రమ ఎలా సెలబ్రేట్ ఎగిరి ఎంత లైట్ బాయ్స్ దగ్గర నుంచి అందరూ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా పండగ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళందరూ షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు వీడియోలు పెట్టారండి టబాకాయలు కాల్చడం గోల గోలు చేయడం అటు వెంకటగిరి కానీ అటు కృష్ణానగర్ కానీ అటు శ్రీనగర్ కాలనీ అటు అటు పక్కన కొన్ని కొన్ని ఏరియాల్లో మాదాపూర్ కొండాపూర్ అంతా వాళ్ళు బాణసంచా పిలిచి స్వీట్లు పంచి పవన్ కళ్యాణ్ గెలిచాడు కూటమి వచ్చింది కాబట్టి సినిమా పరిశ్రమకు బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా కార్మికులు బాగా నంబేరళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఆధ్వర్యంలో కూటమి వస్తే సినిమా పరిశ్రమకు మేలు జరిగింది ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో కూడా మనం బ్రహ్మాండంగా ముందుకొల్లి షూటింగ్లు చేస్తాం చిన్న సినిమాలు బాగుంటాయి రిలీజ్లకు ఎటువంటి ఆటంకాలు ఉండవు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి కక్ష సాధింపుతోటి ఆయన్ని పక్కన పెట్టేయటం ఇవన్నీ జరిగినండి అయితే నుంచి ఏకత్వ ఒకే ప్రయోగం ఉంటుందండి మీదే మొత్తం ఇండస్ట్రీ అంతా ఇండస్ట్రీ పెద్దలతో కూడా ఆలోచిస్తారు ఎఫ్డిసి చైర్మన్ కూడా ఒక అద్భుతమైన వ్యక్తిని పెడతారు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రికి మా బాలయ్య అని అనుకుంటున్నారు అది ఆయన ఆయన కానీ వచ్చారు ఏంటంటే ఒక్కొక్కడికి మరి తాట తీస్తూ ఉంటాడు ఆయన అదే బ్రహ్మాండంగా ఆయన కూడా ఉత్సాహంగా ఉన్నారు హ్యాట్రిక్ ఆయనకి సో ఆయన సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటేనంటే దానికి న్యాయం చేయగలుగుతారు ఓకే సో దాని ఆ దిశగా బ్రహ్మాండమైన అడుగులు పడతాయండి ఓకే మరి చిరంజీవి గారి కళలో ఆనందం చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాస్ అనిపించిందండి అంతకుముందు సినిమాని కాపాడండి అని చేతులు దండం పెట్టిన మెగాస్టారు ఈ రోజున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు ఇలాగ ఇద్దరు అన్నదమ్ములు గౌరవించుకోగానే ఆయనకి జన్మకి చాలు అనిపించిందండి ఓకే సో సినిమా పరిశ్రమ హ్యాపీ అండి ఓకే ఇంకొకటి అండి సినిమా పరిశ్రమ నుంచి కొంతమంది వైసీపీ పార్టీలో యాక్టివ్గా మొన్నటి వరకు కూడా మైక్ ముందు బండబుత్తులు తిట్టారు చిటు చిరంజీవి గారి గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని లేదా చంద్రబాబు కానీ పోసాని కృష్ణమూర్ళీ గారు పోసమీ గారు అలానే ఆలీ కూడా కొంతవరకు మొన్నటి వరకు ఉన్నారు ఆలీ ఏంటంటే అక్కడక్కడ స్వీట్ ప్యాకెట్ కవర్లు వేసినట్టు అక్కడక్కడ ఇక్కడ మనం మాట్లాడవచ్చు అక్కడ మనం మాట్లాడకూడదు అని అతను ఇతను అయితే చాలా దారుణంగా ఆడెలాంటి వాడు ఈడేలాంటి వాడు అని చాలా బండభూతులు మాట్లాడాడు అది ఆయన విజ్ఞతగా వదిలేసారండి ఎవరు అసలు పట్టించుకోవట్లే అదే పొద్దున ఆయన అవుట్డోర్ వచ్చి షూటింగ్ చేయాలన్న కష్టం అంటే మొన్నటి వరకు గన్మెన్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అయిపోయింది మొత్తం పదవులు రద్దు అయిపోయినాయి ఏ వచ్చి కాపాడగలుగుతాడండి ఇప్పుడు అన్నం పెట్టిన సినిమా ఇండస్ట్రీనే చాలా నీచంగా మాట్లాడి చంద్రబాబు గారిని మాట్లాడి సో ఇన్ని రకాలుగా చేశారు కాబట్టి చాలా వరకు వాళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా ఎవరో దగ్గర చేర్చరండి ఓకే అంటే వాళ్ళు ఒక విమర్శ చేయటం వేరు ఒక లిమిట్ దాటి లిమిట్ దాటి అన్లిమిటెడ్ అన్నట్టు వెళ్ళిపోయారు అవునండి పర్సనల్ అటాక్ లాగా వెళ్ళిపోయారు అవును అవునండి వాళ్ళ సినిమా పరిశ్రమలో ఇక మనుడుగా లేదు మనుగడు లేదండి ఇంకా లేనట్టే ఓకే లేనట్టు అలీ గారు అయితే నాకు తెలిసి ఈ ఎలక్షన్ లో ఏం మాట్లాడలేదు అనుకుంటున్నారు అసలు క్యాంపెయిన్ గా రాలేదండి ఆయన ఆయన ఎక్స్పెక్టెడ్ ఎంపి ఫ్రమ్ నంజాల ఓహో వాళ్ళు ఇవ్వలేదు ఏదో అటువంటి తేడాలు ఉన్నాయండి సో ఆయన ఎక్కడ కనపడలేదు రాలేదు సో ఆయన ఏముందండి ఏదో కామెడీ షోలు చేసుకుంటూ ఉంటాడు ఆయన ఆయన ఎరా వేరు అది అది ఆమోదయోగ్యం అది అది ఎవరు అది పట్టించుకోరు ఎవరిని హట్ చేయలేదు ఆయన హట్ చేయలేదు పట్టించుకోరు కూడా పట్టించుకోరాడు ఎంతవరకు పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఆయన చో ఆయన చేసుకుంటాడు అంతే